4 మిలియన్ సబ్స్క్రైబర్స్ని పొందినటువంటి సుమన్ టీవీకి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఆల్ ది వెరీ బెస్ట్. కంగ్రాచులేషన్స్ సుమన్ టీవీ, 4 మిలియన్ వ్యూయర్షిప్, అమేజింగ్, కీప్ ఇట్ అప్. లుకింగ్ ఫార్వర్డ్ టు 4 మిలియన్ మోర్. టీమ్ తారక్ ట్రస్ట్. టీమ్ తారక్ ట్రస్ట్ అంటే ఏంటో చాలా మందికి డౌట్ కదా. చాలా మంది అంటే యంగ్ టైగర్ ఎన్టీఆర్ అని పేరు వినగానే ఫ్యాన్స్కి కానీ ఫాలోవర్స్ కానీ ఒక వైబ్రేషన్. సో అలాంటి యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి టీమ్ తారక్ ట్రస్ట్ అని ఫ్యాన్స్ కానీ ఫాలోవర్స్ కానీ ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేశారు. ఆ ఫౌండేషన్ ఏంటి అంటే ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్స్లో, ప్రతి ఒక్క స్టేట్స్లో, అంటే ఎవ్రీ స్టేట్ కాదు కొన్ని స్టేట్స్లో కానీ ఏపీ తెలంగాణలో ఎవ్రీ డిస్ట్రిక్ట్లో కూడా గెట్ టుగెదర్ అయ్యి ఫ్యాన్స్ అంతా కూడా, సో కొన్ని డెఫెండమ్ పీపుల్ ఆశ్రమాలకు కానీ, అనాథాశ్రమానికి కానీ, వృద్ధుల ఆశ్రమానికి కానీ ఇలా చాలా వరకు ఏంటంటే ఈవెంట్స్ చేస్తున్నారు. వాళ్ళకి ఏంటి అంటే వాళ్ళకి కావాల్సిన అవసరాలు ఏవైతే ఉండవో అవన్నీ కూడా టీమ్ తారక్ ట్రస్ట్ అంతా గ్రూప్ అయ్యి ఫ్యాన్స్ అంతా కలిసి చేస్తున్న దాన్ని టీమ్ తారక్ ట్రస్ట్ అని మనం అనుకుంటున్నాము. సో ఈ టీమ్ తారక్ ట్రస్ట్ ఈరోజు కంప్లీట్ అయ్యి ఎగ్జాక్ట్గా 1 ఇయర్ అవుతుంది. సో ఈ 1 ఇయర్లో 33 ఈవెంట్స్ చేశారు. ఈ 33 ఈవెంట్స్ కూడా ఓన్లీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం, అభిమానులు మాత్రం చేశారు. సో ఈరోజు వాళ్ళ మాటల ద్వారా అసలు ఈ టీమ్ తారక్ ట్రస్ట్ ఏంటి, దీని బ్యాక్ ఎండ్ ఎవరున్నారు, సో వాళ్ళు ఎలాంటి ఈవెంట్స్ చేస్తున్నారు, ఎలాంటి ఇప్పటి వరకు ఎన్ని డిస్ట్రిక్ట్స్లో, ఎన్ని ఏరియాస్లో చేశారు, సో ఎలాంటి హెల్పింగ్ చేశారు అనేది మనం అడిగి తెలుసుకుందాం. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేసుకుంటూ చదువుకుంటూ మా తారక గారి పేరు మీద ఒక టీమ్గా ఏర్పడి సేవా కార్యక్రమాలు చేస్తూ 33 ఈవెంట్లు ఇప్పుడు చేశారంటే ఇవాళ ఈ ఈవెంట్ చూస్తే నాకు చాలా ఆనందం వేసింది. కళ్ళమంటి నీళ్ళు వచ్చినాయి. వృద్ధులు, నడవలేని వాళ్ళు, వీళ్ళందరికీ భోజనాలు పెట్టడం, దుప్పట్లు ఇవ్వటం, పరుపులు ఇవ్వటం, ఒక వాషింగ్ మిషన్ ఇబ్బంది పడుతున్నారని డొనేట్ చేయటం, నా ఈ టీమ్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. మా తారక్ జన్మ ధన్యమైంది. అంటే ఆర్టిస్ట్గా ఉండటం గొప్ప కాదు, ఆర్టిస్ట్ని ఒక టీమ్గా ఏర్పడి వాడిని మధ్యలో పెట్టుకుని ఇన్ని సేవా కార్యక్రమాలు ఇప్పటికి 33 చేశారంటే నాకు చాలా గర్వంగా ఉంది. మా తారక్ తరఫున ఈ యూనిట్ అందరికీ మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్క హీరో ఓపెనింగ్ మూవీస్ టైంలో కానీ, లేదంటే ఫస్ట్ డే ఫస్ట్ షోకి కానీ, చాలామంది ఏంటంటే పువ్వులు కానీ, లేదంటే పాలాభిషేకాలు చేస్తుంటారు. కానీ ఎప్పుడైతే జనతా గ్యారేజ్ టైంలో ఇలా చేయొద్దు, వృద్ధులకి కానీ, చిన్నపిల్లల ఆశ్రమాలకు కానీ ఇస్తే ప్రోటీన్ వస్తుంది అని చెప్పడంతో వీళ్ళంతా కూడా ఒక యూనిట్ అయ్యి ఒక టీమ్ తారక్ ట్రస్ట్ని ఫౌండ్ చేశారు. సో దీనికి ఏంటంటే వీళ్ళు స్టెబిలిటీగా చేస్తారా లేదా, చాలా వరకు బెదిరింపు కాల్స్ కానీ రావడం కూడా ఈ టీమ్ తారక్ ట్రస్ట్ వాళ్ళకి జరిగింది. సో ఇవన్నీ దాటుకొని 1 ఇయర్ కంప్లీట్ చేసుకున్నారు. సో దీనికి మీరు ఏం చెప్తారు? ఈ ప్రపంచంలో ఎవరన్నా భయపడని వ్యక్తి ఎవరంటే మా పెద్ద ఎన్టీఆర్ గారు. ఆయన అడుగుజాడల్లో మేము నడుస్తున్నాం. ఆయన చేసిన గుప్తదానాలు ఎవరికీ తెలీదు, ఎందుకంటే ఆ రోజుల్లో ఈ సోషల్ మీడియా లేదు. ఆయన ఏం చేసినా కూడా బయటికి తెలదు నాకు తెలుసు. బట్ ఇవాళ వచ్చేదానికి మన జూనియర్ ఎన్టీఆర్గా వచ్చాడు. వాడు కూడా చాలా ధైర్యవంతుడు. ఎవడ ఫోనులు చేసినా కూడా భయపడ్డు. ఏదన్నా చేయాలన్నా ఈ యూత్ నిజంగా ఎంత ధైర్యంగా వచ్చి ఇన్ని ఈవెంట్లు 33 ఈవెంట్లు చేశారంటే చాలా గొప్ప విషయం. ఈ కుర్రాళ్ళందరినీ నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. మేము ఎవ్వరికీ భయపడం. మేము చేయాలనుకున్నది చేస్తాం. సేవ చేయాలనుకున్న ప్రజలకి, లేని వాళ్ళకి, ఉన్నవాళ్ళకి కాదు, ఉన్నవాళ్ళకి సేవ చేయ అవసరంలా, లేని వాళ్ళకి మేము తప్పకుండా ఎప్పుడూ సేవ చేస్తాం. అది ఎప్పుడు ఎన్టీఆర్ గారి, పెద్ద ఎన్టీఆర్ గారి బ్లడ్లో నుంచి వచ్చిందే. మా చిన్న తారక్ నడుస్తున్నాడు, వాడి అడుగుజాడలోనే యూత్ అంతా ఒక ఫామ్ అయ్యి
బ్రహ్మాండంగా చేస్తున్నారు. వీళ్ళు ఎవరన్నా భయపడరు. వీళ్ళు ఒక పెద్ద సోల్జర్స్ అన్నమాట, సైనికులు. దేనికి భయపడరు. ఎవరన్నా ఫోన్లు చేసినా కూడా కేరే జాడు పోరా అంటారు. అర్థమైందా? తారక్ ఎంత గట్టోడో వీళ్ళు అంత గట్టోళ్ళు. అటువంటి వాళ్ళే వచ్చారు ఈ యూత్ అంతా. యూత్ అందరికీ మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా. సో తారక్ అన్న గురించి ఒక ఫ్యూ వర్డ్స్ సార్, కొన్ని వర్డ్స్ మీ నోటంటే మాకు వినాలని ఉంది. పెనుగవాడు ఎటువంటాడు, వెంకటైగరాడు, ఎవరన్నా భయపడ్డు. అందుకే ఈ యూత్ అంతా కూడా అలా తయారయ్యారు. మళ్ళీ ఇవాళ వచ్చి ఒక 10 మందికి అన్నం పెడదాం, ఒక మంచి కార్యక్రమం చేద్దాం, ఒక బెడ్లు ఇద్దాం, వాళ్ళకి ఏదో వాషింగ్ మిషన్ లేదంటే వాళ్ళకి ఇద్దాం, పూలు ఇద్దాం, పళ్ళు ఇద్దాం, ముసల ముతగా అనకుండా చూడకుండా అన్ని సేవా కార్యక్రమాలు చేసేది ఏంటంటే వెనకమల తారక్ ధైర్యవంతుడు వాడు. ఆ తాతగారి అడుగుజాడల్లోనే పెరిగాడు. తాతగారి ఆశయాలని అమలు చేస్తున్నాడు. ఎవరన్నా భయపడ్డు, ఎవరు ఫోన్లు చేసినా భయపడ్డు, ఏదన్నా ఉన్నా కూడా డైరెక్ట్గా డాషింగ్ ఎదుర్కొంటాడు. చక్కగా మాట్లాడతాడు. మంచి డిక్షన్ ఉంది, రామారావు డిక్షన్ మళ్ళీ ఇతనికి వచ్చింది. ఏ వేషం ఇచ్చినా బాగా చేస్తాడు. చిన్నప్పటి నుంచి మంచి డాన్సర్ వాడు. ఎప్పుడు 6 ఏళ్ళ నుంచే డ్యాన్స్ మాస్టర్, డ్యాన్సర్ బాగా చేశాడు. నేను అదే చెప్పేది, వాడిని గురించి చెప్పాలంటే ఎవరన్నా భయపడ్డు, వాడు చేయాలనుకున్నది చేస్తాడు. వాడు అడుగుజాడల్లోనే చూడు మరి ఎంతమంది కుర్రాళ్ళు వచ్చారో. ఒక ఊరు కాదు, ఎక్కడెక్కడ నుంచి, అనంతపురం, తిరుపతి, చిత్తూరు, బెంగళూరు నుంచి వచ్చి వాళ్ళ ఖర్చుల్లో వాళ్ళు వచ్చి 10 మంది తలా 1 రూపాయి వేసుకుని ఈ సేవ చేయడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఇదే అందరి హీరో శిష్యులు చేయగలిగితే బాగుంటుంది. బట్ ఆ మాట నేను అనకూడదు, అది ఎవళ్ళ ఇష్టం వాళ్ళది. సో ఏంటి టీమ్ తారక్ ట్రస్ట్ ఎన్ని ఈవెంట్స్ చేశారు, ఎంతవరకు వచ్చింది? నా పేరు సాయి తారక్ అండి, వెస్ట్ గోదావరి టీమ్. ఏంటి పేరేంటి? సాయి తారక్ అండి. తారక్ ఏంటి మళ్ళా? నాకు తారక అన్న అంటే ఇష్టం బాగా చిన్నప్పటి నుండి, అందుకనే తారక అన్న నీకే కదా, నాకు కూడా ఇష్టం. మరి మంజుష తారక్ అని పెట్టుకోవాలా? నేను ఎండింగ్ తారక్ అన్న ఉండాలని సాయి తారక్ అని పెట్టుకున్నాను అండి. నేను వెస్ట్ గోదావరి టీమ్ తారక్ ట్రస్ట్ కోఆర్డినేటర్గా చేస్తున్నాను. ఇప్పుడు ఎక్కడ నుండి వచ్చాను? వెస్ట్ గోదావరి నుంచి వచ్చానండి. ఈవెంట్ గురించి వచ్చాను. సూపర్. అంటే ఆల్ కోఆర్డినేటర్స్ గ్యాదర్ అవుతున్నారు కదండి, అందుకని గ్రాండ్గా చేద్దామని. అంటే ఈ రోజుతో 1 ఇయర్ అయిందండి, కంప్లీట్ అయింది. మా 33 ఈవెంట్స్ ఈ రోజుతో 1 ఇయర్ కంప్లీట్ అవుతుందండి. ఇప్పుడు మీరు 1 ఇయర్ కంప్లీట్ అయింది, సో ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఉందండి, ప్రౌడ్గా ఉంది. ఒకటండి, నాకు ఈ థీమ్ తారక్ ట్రస్ట్ తెలియకముందండి, నేను కూడా బ్యాండర్స్కి, ఫ్లెక్సీలకి పాలాభిషేకాలు చేశాను. ఎప్పుడైతే జంత గ్యారేజ్లో మా అన్నయ్య తారక్ అన్నయ్య పాలాభిషేకాల బదులు అనర్థరానికి లేకపోతే బ్లైండ్ పీపుల్స్ కానీ డొనేట్ చేస్తే నేను చాలా ఆనందపడతానని చెప్పి అన్నారని, ఆ రోజు నుంచి థీమ్ తారక్ ట్రస్ట్ సపోర్ట్తో నేను ఇలాగే చేస్తున్నాను. నేను కూడా ఈవెంట్స్ అలాగే. ఇప్పటికి ఎన్ని ఈవెంట్స్ చేశారు మీ ఏరియాలో? మా వెస్ట్ గోదావరిలో వచ్చేసి 3 చేసేవండి, అన్నయ్య బర్త్డే కోటి, అలాగే అరౌండ్గా 3 చేసేవండి వెస్ట్ గోదావరిలో. ఓకే, ఎక్కడెక్కడ? వెస్ట్ గోదావరి జంగారెడ్డి కూడా ఉండి, ఏలూరు ఒకటి. నేమ్స్ అడగట్లేదు అంటే ఏ ఆశ్రమం అలా లేకపోతే? బ్లైండ్ పీపుల్ ఆశ్రమం ఒకటి ఉందండి, అలాగే వృద్ధాశ్రమం ఒకటి, కిడ్స్ ఒకటి చేసేవాడు చిన్నపిల్లలతో ఒకటి. సో హౌ యూ ఫీల్, మీకు ఏమనిపించింది బ్యానర్స్కి దీనికి డిఫరెన్స్ ఏమనిపించింది? చాలా చాలా హ్యాపీగా ఉందండి. నిజంగా నాకు ఒక గుర్తింపు వచ్చిందంటే తారక్ అన్న వల్ల వచ్చిందని, ఈ థీమ్ తారక్ ట్రస్ట్ వల్ల వచ్చిందని చాలా ఆనందపడుతున్నాను. ఐఎమ్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్. అంతకుముందు అంటే బ్యానర్స్ కానీ వేరే వేరే వాటికి అని చెప్పి ఖర్చు పెట్టి మనీ వేస్ట్ అవుతుండేది. బ్యానర్స్ మార్నింగ్ కడతాం, 2 డేస్ తర్వాత చిరిగిపోతే లేదా పడేస్తారు. ఇప్పుడు ఏమైతే సేమ్ మనీ నీడీ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి యూజ్ చేస్తున్నాం. అనాథాశ్రమాలు కానీ, వృద్ధాశ్రమాలు కానీ, ఎవరైతే మనీ అవసరం ఉందో వాళ్ళకి ఖర్చు పెట్టి యూజ్ అవుతుంది. మనీ వేస్ట్ అవ్వట్లేదు. వాళ్ళు ఫుడ్ ద్వారా కానీ, వాళ్ళకి కావాల్సిన మెటీరియల్ కానీ, చదువుకునే పిల్లలకి బుక్స్ కానీ, లేదా అనాథాశ్రమంలో బెడ్స్ కావాల్సినవి, వాళ్ళకి ఆహార పదార్థాలు కానీ, ఇలా వాళ్ళకి అవసరాలు ఏవైతే ఉంటాయో వాటి కోసం మేము యూజ్ చేస్తున్నాం. అనేది మనీ అనేది వేస్ట్ చేయడం మానేసాం. అదొకటి మంచి పని జరిగింది, దానివల్ల మేము అందరం ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. సో బేసిక్గా టీమ్ తారక్ ట్రస్ట్ అనేది స్టార్ట్ చేసిన తర్వాత కొంతమంది ఫ్యాన్స్ అందరూ కూడా, అంటే అందుబాటులో ఉన్న వాళ్ళు సర్కిల్ త్రూ ఒక ఫాలో అయ్యారు.
సో తారక్ గారికి అంటే ఒక లాక్స్లోనో లేకపోతే థౌజండ్స్లోనో ఫ్యాన్స్ లేరు, కొన్ని క్రోడ్స్లో ఫ్యాన్స్ ఉన్నారు. నాట్ ఓన్లీ ఏపీ తెలంగాణ, ఎంటైర్ వరల్డ్ కదా. సో బేసిక్గా చాలామంది ఏంటంటే కొంతమంది పార్టిసిపేట్ చేస్తున్నారు, కొంతమంది పార్టిసిపేట్ చేయలేకపోతున్నాం, మేము ఎలా అప్రూచ్ అవ్వాలి, సో మేము ఎలా అమౌంట్ అనేది ఇవ్వాలి, అమౌంట్ కాకుండా ఇంకా ఏరియాస్ వైజ్ ఎలా చేయాలనేది చాలామంది ఆలోచిస్తున్నారు. సో అలాంటి ఫ్యాన్స్ అందరి కోసం మీరు ఏం చెప్తారు, ఎంటైర్ టోటల్ ఎంటైర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్కి మీరు ఏం చెప్తారు? ఫ్యాన్స్ అందరికీ ఒకటేనండి, టీమ్ తారక్ ట్రస్ట్ అని చెప్పి మీ యాప్ ప్లేస్టోర్లో ఒక యాప్ ఉంది, త్రూ యాప్ డౌన్లోడ్ చేసుకుని అమౌంట్ ఏమైనా డొనేట్ చేయాలనుకుని డొనేట్ చేయొచ్చు. పార్టిసిపేట్ చేయాల్సిన వాళ్ళకి త్రూ ఫేస్బుక్ పేజ్ ద్వారా, ట్విట్టర్ పేజ్ ద్వారా, ఇన్స్టాగ్రామ్ పేజ్ ద్వారా ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉంటాం. ఏ డిస్ట్రిక్ట్లో ఏ రోజు ఈవెంట్ జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది, కంప్లీట్ డీటెయిల్స్ మేము పోస్ట్ చేస్తుంటాం. వాటి ద్వారా ఆ చుట్టుపక్కల ఉన్న ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి పార్టిసిపేట్ చేయొచ్చు. ఫ్యాన్స్ ఒక్కలే కాదు, ఎవరైనా పేదలకు సహాయం చేయాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా వచ్చి టీమ్ థరటర్స్ ద్వారా హెల్ప్ చేయొచ్చు. సో అలానే ఏంటంటే కాలేజ్ స్టూడెంట్స్ దగ్గర నుండి అమౌంట్ తీసుకోవట్లేదు మేము అని చెప్పి మేము వినడం కూడా జరిగింది. సో ఏంటిది అంటే ఎందుకు తీసుకోవట్లేదు? ఇప్పటికైతే బయట నుంచి ఎవరి దగ్గర తీసుకోవట్లేదండి, ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరే తీసుకుని డొనేట్ చేద్దాం. ఫర్దర్గా కొంచెం ట్రస్ట్ని పెద్దగా డెవలప్ చేసుకున్న తర్వాత మిగతా వాళ్ళ దగ్గర తీసుకోవచ్చు అన్న ఆలోచన ద్వారా ముందుకు వెళ్తున్నాం. ఫ్యూచర్లో మేబీ ఇంకా డెవలప్ చేసి ట్రస్ట్ని పెద్దగా పెద్ద స్టేజ్ తీసుకెళ్ళాల్సిన టైంలో కంపల్సరీ బయట నుంచి కూడా డొనేషన్స్ తీసుకోవడానికి చూస్తాం. మాకు ఓ తెలిసినప్పటి నుంచి మాకు తల్లి తండ్రి తారకే అనేయండి, ఇదే మా జీవితం. అంటే హైదరాబాద్కి చాలా లాంగ్ మాది, కానీ ఎన్ని వేల కిలోమీటర్లు ఉన్నా మా గుండెలు అన్నయ్య ఉంటారు, అతని కోసం మా ప్రాణ త్యాగాలకైనా సిద్ధం. అలాంటిది అన్నయ్య కోసం ఈరోజు అంటే మేము కూడా ఆ చివరి అంటే ఒక చీకట్లో ఉంటాం మేము, ఆ ప్రాంతం నుంచి మేము కూడా ఏదో సేవా కార్యక్రమం మాకు కూడా పార్టిసిపేట్ చేసే అవకాశం వచ్చిందంటే టీమ్ తారక్ ట్రస్ట్ ద్వారా అండి. వన్ ఇయర్ ఈవెంట్ ఇది, అంటే మేము చాలా 1 ఇయర్ నుంచి ఫాలో అవుతున్నాం ఎలా పార్టిసిపేట్ చేయాలేంటని. మాది ఇచ్చేది కాన్స్టెన్స్ అండి, ఆల్రెడీ శ్రీకాకుళంలో టెక్కల్లో భాస్కర్ వినాథను కోఆర్డినేటర్ చేస్తున్నారు శ్రీకాకుళం డిస్ట్రిక్ట్. అలాగే నెంబర్స్ తీసుకొని మను అన్నయ్య, అజయ్ అన్న నెంబర్స్ గ్యాదరింగ్ చేసి అక్కడ టెక్కలో ఒక ఈవెంట్ జరిగిందండి టీమ్ తారక్ టెస్ట్. అనాశరణకి వెళ్ళిన తర్వాత అంటే తల్లిదండ్రి మీద మాకు ప్రేమ ఉంటుంది, కానీ అక్కడికి వెళ్ళాక అంటే మీరు తారక్ అన్నయ్య నేను ఎంత ఇష్టపడుతున్నారో అంతకంటే ఎక్కువ ఇష్టాన్ని మీ తల్లిదండ్రులకు పంచండి, మీ ప్రేమను వాళ్ళకి పంచండి. అంటే మా అన్నయ్య మాకు ఎప్పుడు చెప్పేది ఒకటే, ముందు మీరు మీ దేశాన్ని ప్రేమించండి, తర్వాత మిమ్మల్ని కన్న తల్లిదండ్రులు ప్రేమించండి, తర్వాత మీ అభిమాన నటుని ప్రేమించండి. ఆ మాటలన్నీ మా చెవులు ఎప్పుడూ మారుమృగుతాయండి. మేము ఎందుకు జనతా గ్యారేజ్ ముందు బ్యానర్స్ కానీ పాలాభిషేకాలు కానీ విచ్చలవిడిగా చేసేవాళ్ళం. అంటే మేము రూరల్ ఏరియాలో ఉంటాం, అర్బన్ ఏరియాస్ మొత్తం అంతా మా బ్యానర్స్ పాలాభిషేకాలు ఆ టైంకి ఏదైనా బర్త్డే వేడుకలు ఉంటే గ్రాండ్గా చేసుకోవడం. టీమ్ తార ట్రస్ట్ ఏర్పాటు అయ్యాక ఒక మంచి పని చేయాలి, మనకు తోచినంత సహాయం, మనకి చేతనంత సహాయం అన్ని పేరు మీద చేయాలని ఒక గొప్ప ఆలోచన అనేది వచ్చిందంటే టీమ్ తారక్ ట్రస్ట్ ద్వారానండి. ఆయన కళ్ళల్లో స్వచ్ఛత, ఆయన మొఖంలో నిజాయితీ, అతను అభిమానులపై పెట్టుకున్న నమ్మకం, అతనికి ప్రజలపై ఉండే ప్రేమ టీమ్ తారక్ ట్రస్ట్ ద్వారా టీమ్ తారక్ ట్రస్ట్ ఏర్పడటానికి ముఖ్య కారణం అండి. ఆ టీమ్ తారక్ ట్రస్ట్లో ఈరోజు ఈ హైదరాబాద్ అంత దూరం నుంచి వచ్చారంటే కేవలం తారకాన్ని మీద ప్రేమ, టీమ్ తారక్ ట్రస్ట్ చేస్తున్న మంచి పనులే కారణమండి. ఏ రోజైనా ఈ ప్రాణం తల్లి తండ్రి తారకాన్ని తప్ప ఇంక ఈ జీవితానికి ఇవి చాలండి. సో తారకాన్ని ఇలానే కనిపించి మాట్లాడితే ఫస్ట్ మీరు తారకానికి ఏం చెప్తారు? నాకు ఇంకా అదే ఆ రోజు చాలండి, నాకు జన్మకి ఇంకా నాకు ఇంకేం అవసరం లేదు, ఇంకా అది నాకు సరిపోద్ది, ఇంకేం అవసరం లేదండి. అంటే మాకు ఓ తెలిసినప్పటి నుంచి అని మనం చాలా చీకట్లో బ్రతుకుతామండి, మాకేం తెలియదు. మాకు జీవం పోసిన దేవుడు తల్లిదండ్రులు అయితే నా వరకు జీవితాన్ని ఇచ్చిన దేవుడు ఇంకేనండి. నాలాగే చాలామంది మా శ్రీకాకుళం డిస్టిక్లో మారుమూల ప్రాంతంలో ఉంటారండి, అంటే కష్టపడడం కోసం వలసలు వెళ్ళిపోతారండి. అంటే నా వరకు నా ఫ్రెండ్స్ సర్కిల్ వాళ్ళకి నిరంతరం కష్టపడతారు, వాళ్ళు ఏదో చేస్తారు, కానీ అనుక్షణం వాళ్ళ కుటుంబం వాళ్ళ అమ్మ నాన్న మూడు ఆప్షన్ ఏదైనా ఉందంటే అది ఎన్టీఆర్ దాంతో కాలం గడిపేస్తామండి. మాకు ఇంకేం తెలియదు, మాకేం అవసరం కూడా లేదు. మాకు
మాకు తల్లిదండ్రుల మీద మాకు మీద మా వాళ్ళు మాకు పెంచుకున్న ప్రేమ, మేము అన్నయ్య మీద పెంచుకున్న అభిమానం, ఇవి మాకు ఈ లైఫ్ చాలండి. కొన్నిసార్లు పస్తులు కూడా ఉంటామండి, ఆకలి కూడా అయితే అతని మీద అభిమానంతో చాలండి ఈ జీవితానికి. ఎందుకు తారకన్న అంటే, తారకన్న అంటే ఎందుకు అంత ఇష్టం అంటే, చాలామంది సెలబ్రిటీస్ ఉన్నారు తారకన్న లాగే యాక్ట్ చేస్తారు, ఇవన్నీ ఉన్నాయి కదా, మరి తారకన్న అంటే ఎందుకు అంత స్పెషల్, ఎక్కువ ఇంట్రెస్ట్ ఎందుకు? ఏమోనండి, అమ్మ అన్న పిలిపి ఎప్పుడు మొదలైందో తెలియదు, నాన్న ఆయన ఎప్పుడు పిలిచినా కూడా నాకు తెలియదు, అన్న మీద అభిమానం ఎప్పుడు ఏర్పడేందుకు నాకు తెలియదు అండి. సో ఇంకా అంతకన్నా చెప్పలేనండి, అదే నా జీవితం. నాకు జూనియర్ ఎన్టీఆర్ గారు అంటే చాలా వీరాభిమానం అండి. ఇంకా వాళ్ళ తాతయ్య అంటే ఇంకా అప్పటి నుండి కూడా నేను చాలా వీరాభిమాన్ని, వీళ్ళిద్దరు అంటే నాకు చాలా ఇష్టము. ఇంకా నేను చేసే పని ఏంటంటే, ఇక్కడ రోడ్ సైడ్ అనాథలని చేరదీస్తున్నాం, మానసిక స్థితి బాగలేని వాళ్ళను నేను చేరదీస్తున్నానండి. ఇప్పుడు నా దగ్గర 72 మెంబర్స్ అనాథ వృద్ధులు ఉన్నారు. అనాథ వృద్ధులు వాళ్ళు అంటే మొత్తం టోటల్గా డిస్ట్రిబ్యూట్ వాళ్ళే, ఎవరు లేని అనాథలు. వాళ్ళు ఎక్కడి నుండి వస్తున్నారంటే రోడ్ సైడ్ గాంధీ హాస్పిటల్, రైల్వే స్టేషన్ల పంటి వాళ్ళు, పురుగులు బట్టి హెచ్ఐవి పేషెంట్లు, కుష్టివ్యాధి ఈ రకంగా ఉన్న వాళ్ళంతా మా ఆర్గనైజేషన్కి నేను డిపార్ట్మెంట్ పోలీసు వాళ్ళతో లెటర్ తీసుకొని వాళ్ళని తీసుకురావడం జరుగుతుంది. అందులో బట్టలు లేక రేపు గురైన వాళ్ళు, ఇంకా తల్లిదండ్రులు చనిపోయిన వాళ్ళు, పిల్లలు, అలా కూడా ఒక 10 మెంబర్ చిల్డ్రన్స్ కూడా నేను ఎడ్యుకేషన్ ఇస్తున్నానండి. ఒక 10 గోశాల 10 ఆవులు కూడా ఉన్నాయండి, గోశాల కూడా రన్ చేస్తున్నానండి. ఇప్పటికీ 39 అనాథ శవాలకు కూడా నేనే దాన సంస్కారాలు చేయడం జరిగింది. నేనే ఒక కూతురుగా, నాకు వాళ్ళ తల్లిదండ్రులు అనుకొని ఒక కూతురుగా నేను వాళ్ళకు సేవలు చేస్తున్నాను. అది కూడా వాళ్ళకి సేవ చేయడం నాకు అదృష్టంగా భావిస్తున్నానండి. ఇంకా దీనికంటే ముందు నాకు 2 పిల్లలు మెంటలీ ఐక్యూ అండి. ఒక అబ్బాయి ఆల్రెడీ చనిపోయాడు, ఇంకో అబ్బాయి కూడా మెంటలీ ఐక్యూ, 18 ఇయర్స్ ఉన్నాడు అబ్బాయి, 8 ఏళ్ళ మెంటాలిటీ ఉంటుంది అబ్బాయికి. నాకు మా తండ్రి గారి ఆశయంతో ఈ ఆర్గనైజేషన్ను పెట్టడానికి మూల కారణం అండి. 2000లో స్టార్ట్ చేసినప్పుడు నాకు ఎలాంటి ఫండింగ్ అంటూ అసలు ఇప్పటివరకు కూడా ఎలాంటి ఫండింగ్ కూడా లేదు. కాకపోతే కొంతమంది ముందుకు వచ్చేసి మా గురువు గారు షణ్ముఖాచార్యులు గారు అని ఒకరు, మళ్ళీ సత్యసాయి నాచారం సాయి సమితి వాళ్ళు ఒక ట్రస్ట్ నుండి ఒకరు, ఇలా కొన్ని కొంతమంది ముందుకొచ్చి విఆర్ రెడ్డి గారు అని చెప్పేసి, శ్రీనివాస్ గారు అని చెప్పేసి, ఇంకా కొంతమంది కాలనీ వాళ్ళు కొంచెం ముందుండి నన్ను ఈ ఆర్గనైజేషన్ని ప్రోత్సహిస్తున్నారు. కాకపోతే నేను ఇప్పటివరకు ఏంటంటే, నాకు వచ్చే నా పుట్టింటి వాళ్ళు ఇచ్చిన ఆర్గనైజేషన్ నుండి ఖర్చుకు 120,000 నా పుట్టింటి వాళ్ళు ఇచ్చిన నుండే రెంట్లు వచ్చేదాన్ని ఆర్గనైజేషన్ పెట్టడం జరుగుతుంది. మా తండ్రి గారి ఫంక్షన్ నుండి మా మమ్మీ నాకు ఒక 12,000 ఇస్తుంది. ఇంకా దాంతో నాకు దీనికి వర్క్ పరంగా చేయాలంటే ఇది నా ఒక్కదాంతో కూడా కాని పని. దానికి శివారెడ్డి అనే అబ్బాయి నాకు ఫస్ట్ మేమిద్దరం కలిసి స్టార్ట్ చేసాము దీన్ని. శివ వచ్చేసి ఒక ఫస్ట్ స్టార్టింగ్లో ఏంటంటే ఒక 20 మెంబర్స్కి చేద్దామని అనుకున్నాము. చూస్తూ ఉంటే ఇదేంటంటే ఎవరు రోడ్ సైడ్ అనాథాలను ఎవరు చేరదీయట్లేదు. పేయింగ్ అంటే చాలామంది వచ్చేస్తున్నారు, ఎక్కువ కమర్షియల్ వైపు మొగ్గు చూపిస్తున్నారు. దాదాపు ఒక 100 ఆర్గనైజేషన్లు ఉంటాయి, అందులో 80 కమర్షియల్ వైపు చూసేవరకు మా లాంటి వాళ్ళకి చేసే వాళ్ళకి కూడా ఇప్పుడు మేము ఒక ఫండింగ్కి వెళ్ళాలంటే చాలా భయంకరంగా ఉంటుంది. అందుకని చెప్పేసి అలా కూడా వెళ్ళొద్దని చెప్పేసి డిసైడ్ అయ్యి ఎవరి దగ్గరికి మేము వెళ్ళాము. కాకపోతే ఏంటంటే మేము పబ్లిసిటీ కూడా చేసుకోమండి, ఎలాంటి ఫండింగ్ లేకుండా మా చేతనైనంత వరకు మేము చేసుకుంటున్నాము. మేము చేసే వరకు చూసి కొంతమంది ఇప్పుడు తారక్ ట్రస్ట్ వాళ్ళు చాలా మాకు ఈరోజు మాకు ఆర్గనైజేషన్కి నేను వాళ్ళ మోషన్ పోయే బట్టలు పిండుతుంటే వాళ్ళకు వాళ్ళు చూడలేక ఎన్టీఆర్ ట్రస్ట్ నుండి కొంతమంది మెంబర్స్ పిల్లలు వచ్చేసి వాళ్ళు అక్క మేము ఒక వాషింగ్ మిషన్ ఇస్తాము మీరు చేసే వరకు చూసి చలించిపోతున్నామని చెప్పేసి, వాళ్ళకి బెడ్స్ లేని పరిస్థితిలో ఉంటే బెడ్స్ ఇచ్చారు, దాదాపు ఒక 40 బెడ్స్ దానికి ఇచ్చారు. వాళ్ళకి ఫ్రూట్స్ ఇంకా పెన్స్, పిల్లలకి చిల్డ్రన్స్కి బుక్స్ ఇట్లా ఇచ్చారు, ఫుడ్ కూడా అరేంజ్ చేశారండి. నిజంగా తారక్ ట్రస్ట్ నుండి వాళ్ళకి చాలా కృతజ్ఞతలండి. 40 లక్షల మంది వీక్షిస్తున్న సుమన్ టీవీకి కంగ్రాచులేషన్స్. ఇంకా ఇంకా ఎదగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ టు సుమన్ టీవీ ఫర్ గెటింగ్ 4 మిలియన్ సబ్స్క్రైబర్స్. ప్లీజ్ కీప్ వాచింగ్, ప్లీజ్ కీప్ సబ్స్క్రైబింగ్.